नगर शिवार प्राप्त में ग्राम पंचायती पर्मीशन तो उवट मैं प्लाट को सो ग्राम पंचायती प्रभुत् पर्मीशन कदा मल्ल इन मे दाटो एलर्जी डाउट ग्राम पंचायती लेआउट अप्रूवल टेक्निकल अप्रूवल अथॉरिटी ग्राम पंचायती की लेदु टेक्निकल अप्रूवल डीटीसीपी इस्तुंदी डायरेक्टरेट ऑफ टाउन एंड कंट्री प्लानिंग वालू ग्राम पंचायतुलो लेआउट अप्रूवल कावालंटे टाउन एंड कंट्री प्लानिंग डायरेक्टरेट ऑफ टाउन एंड कंट्री प्लानिंग वालू डिस्ट्रिक्ट लेवल ऑफिस रीजनल ऑफिस स्टेट ऑफिस इट्ला मूड अंचलुगा उंटुंदे वालतो टेक्निकल अप्रूवल तीसुकोवाली अक्कड लेआउट रावाला वद्दा निवास योग्यंगा आ प्रांतं उंटुंदा लेदा दाने अग्रिकल्चरल लैंड नुंचि इंडलु कट्टुकोवडानिकि अनुगा दाने मार्चुकोवाला वद्दा अनेटुवंटि निर्णयं आ पालक संस्थ आ ग्राम पंचायती पालक मंडली निर्णयं तीसुकोवच्चु कानी आ लेआउट एला उंडाली ఎంత వెడల్పు ఉండాలి ఎంత పొడుగు ఉండాలి ప్లాట్ ప్లాట్ల మధ్యన ఉండే రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి ప్లాట్లల్లో 10% టోటల్ లేఅవుట్లో ఉదాహరణకి 10 ఎకరాల ల్యాండ్ ఉంటే దాంట్లో 10% అంటే ఎకరం ల్యాండ్ని ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టాలి ఇటువంటి అన్ని మార్కింగ్ చేయడం గాని డ్రాయింగ్ చేయడం గాని టెక్నికల్ అప్రూవల్ ఇవ్వడం గాని దాని కోసం సెపరేట్ గా డిజైన్ చేయబడింది డిటిసిపి అనేది దేశంలోనే ప్రప్రథమంగా 1962లో टाउन एंड कंट्री प्लानिंग आर्गनाइजेशन अने एर्पड़ी 1962లో तरवा डायरेक्टरेट ऑफ टाउन एंड कंट्री प्लानिंग अवी वाई अप्पटी प्लानिंग उंडाली ए काल ए प्रांतमैना ए पट्टणमैना प्लान प्रकारंगा डेवलप अव्वाली अनेटुवंटि उद्देश्यं तोटी टाउन एंड कंट्री प्लानिंग डिपार्टमेंट नी एर्पाटु चेयडं अनेदि जरिगिंदि प्रप्रथमंगा मन इंडियालो ढिल्लीलो आ पद्धतुल्लो प्लान चेशारु అందుకనే మీరు ఢిల్లీని గమనించినట్లయితే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఏ రోడ్డు చూసినా ఇది చూసినట్టే ఉంటది చాలా ప్లాన్డ్ గా వెడల్పుగా చాలా పద్ధతి ప్రకారంగా అంటే ఓల్డ్ ఢిల్లీ కాదు కొత్తగా రూపొందించిన పార్లమెంట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అంతా కూడా బ్రహ్మాండంగా ప్లాన్డ్ గా ఉంటాయి రోడ్లన్నీ కూడా అందుకనే ఒక ప్లాన్ ప్రకారంగా ముందే నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారంగా ఉండాలనే ఉద్దేశంతో డిటిసిపిని రూపొందించడం జరిగింది టెక్నికల్ అప్రూవల్ ఇచ్చేటువంటి అథారిటీ డిటిసిపికి ఉంటుంది గ్రామ పంచాయతీకి ఉండదు చాలా సందర్భాలలో సర్పంచ్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఒక లేఅవుట్ డ్రాయింగ్ గీయటం దాని మీద ముద్రేయటం సర్పంచ్ సంతకం పెట్టడం ఇయ్యటం దాన్ని చూసి అప్రూవల్ అయింది కొనుక్కోవటం ఇది మోసపూరితమైన మాటలు అది అనాథరైజ్డ్ లేఅవుట్ ఇల్లీగల్ లేఅవుట్ లెక్క 10 ఏళ్ల కింద లేఅవుట్ చేసినట్టుగా ఇప్పుడు గీసి 10 ఏళ్ల కింద లేఅవుట్ అయినట్టుగా డేట్ వేసి లేఅవుట్ గీసి 10 ఏళ్ల కింద అప్పుడు సర్పంచ్ ఎవరు ఉన్నారో ఆయన ముద్ర వేసి ఇప్పుడు సంతకం పెట్టి ఈ డేట్లల్లో అమ్ముతున్నారు అవి కూడా చల్లవు ఎందుకు చల్లవు అనంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి లేఅవుట్ లో ఒక్కటి కూడా సేల్ డీడ్ చేసినట్టుగా ఉండదుగా ఇప్పుడు కదా ఏసింది వాస్తవానికి ఇప్పుడు ఏశారు లేఅవుట్ కాబట్టి ప్లాట్లు ఇప్పుడు అమ్ముతున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి 10 ఏళ్ల కిందనే ఈ లేఅవుట్ ఏశారండి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది అంటే అది కుదరదు లేఅవుట్ లో అప్పుడు 10% ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి టోటల్ లేఅవుట్ లో 100 ప్లాట్లు ఉండే లేఅవుట్ లో కనీసం 10 ప్లాట్లు అయినా లేఅవుట్ లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే అది అనాథరైజ్డ్ లేఅవుట్ గా గుర్తించడానికి వీలవుతుంది ఆమోదించడానికి వీలవుతుంది లేనట్లయితే ఇప్పుడే ఫ్రెష్ గా చేస్తే దాన్ని ఫ్రెష్ గా డిటిసిపి దగ్గరగా అప్రూవల్ కోసం వెళ్ళాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇవ్వాలి గ్రామ పంచాయతీ వాళ్ళు అంతే తప్పితే వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళ యొక్క తీర్మానాన్ని వాళ్ళ పరివేక్షణకు అనుగుణంగా మార్కింగ్ గాని ప్లాట్ మార్కింగ్ ఓపెన్ స్పేస్ రోడ్లు ఇవన్నీ మార్కింగ్ చేసేటువంటి ప్రక్రియ విలేజ్ సెక్రటరీ కన్సర్నల్లో అది జరగాలి ఆ డెవలప్‌మెంట్ ఆ యాక్టివిటీ అంతా కూడా కానీ అప్రూవల్ ఇచ్చే బాధ్యతే అధికారమే గ్రామ పంచాయతీకి లేదు టెక్నికల్ అప్రూవల్ ఖచ్చితంగా మాత్రం డిటిసిపి నుంచి ఉండాలి కాబట్టి ఏందంటే గ్రామ పంచాయతీకి ఎటువంటి అధికారం లేదు లేఅవుట్ ని ఫైనల్ చేసి డ్రాయింగ్ మీద సంతకాలు వేసి ఇది ఓకే అయిపోయింది కొనుక్కోండి అనేటువంటి అధికారం లేదు తెలియని అమాయకులే మోసపోతారు కాబట్టి ఈ విషయాలపైన అవేర్నెస్ ఎంతో రావాల్సిన అవసరం ఉంది ఈ విషయంపైన సంబంధిత పాలక మండళ్ళన్నీ కూడా కరపత్రాలను ముద్రించి టీవీలల్లో యాడ్స్ రూపంలో కరపత్రాల రూపంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర హోర్డింగ్లు పెట్టేటువంటి రూపంలో ఇల్లీగల్ లేఅవుట్స్ లో ఉన్న ప్లాట్లు కొనొద్దు అని చెప్పేసి ప్రచారం కూడా
పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా ప్రజల్లో తీసుకురావాలి అనేది నా యొక్క సూచన నా యొక్క అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్